నిజాంగ రాశాల చరిత్రలో తొలిసారిగా యూజీసీ విద్యార్థినిలకు హాస్టల్ వసతి కల్పిస్తున్నామన్నారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కొత్త భవనంలో 50% యూజీసీ 50% పీజీ విద్యార్థులకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల కోరిక ప్రకారం రాతపూర్వకంగా ఉత్తర్వులు కూడా ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులు ఆందోళన విరమించాలని కోరారు. నిజాం కాలేజ్ అమ్మాయిలు వాళ్ళందరూ కూడా కొంతమంది మార్నింగ్ నన్ను వచ్చి కలిశారు. నిన్న మార్నింగ్ ఆల్మోస్ట్ 3-4 అవర్స్ నవీన్ మిట్టల్ గారి దగ్గర కూర్చొని మాట్లాడున్నారు. ఎందుకంటే వాళ్ళకి అన్ని తెలిసినా కూడా వాళ్ళు చేస్తున్న సందర్భంలో పిలిచాం. ఎందుకంటే కంపల్సరీ మంత్రి గారు కూడా ఆ రోజు చెప్పినారు. మంత్రి గారు చెప్పడమే కాకుండా గత వారం రోజులు కూడా దాన్ని ఫాలో అప్ చేస్తున్నాం. గతంలో ఏ విధంగా జరిగింది, ఏ విధంగా చేయాలి, వీళ్ళకి చేయాలంటే సాధ్యాసాధ్యాలు ఏంటి, ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో పిల్లలకు ఇబ్బంది కాకుండా ఉండేటట్టు చూసుకోండి అని ఉన్న దాంట్లోనే కొంత వాళ్ళకి అకామిడేషన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో 50-50% పీజీ గర్ల్స్కి అండ్ యూజీ గర్ల్స్కి ఇద్దరికి కూడా 50-50% అంటే మార్నింగ్ పిల్లలు నాతో ఒప్పుకున్నారు. ఒప్పుకొని మీరు రిటర్న్లో ఇవ్వండి మేడం, అప్పుడు మేము ఒప్పుకుంటామన్నారు. రిటర్న్లో ఇచ్చున్నాను. ఈరోజు మన దగ్గర నిజాం కాలేజీలో కట్టుకున్న అకామిడేషన్ ఒక 600 మందికి సరిపోతుంది అనుకుంటాను. దాంట్లో 50-50% అనేది అందులో ఫస్ట్ టైం నిజాం కాలేజ్ సంబంధించిన దాంట్లో ఫస్ట్ టైం మనం ఈరోజు యూజీ స్టూడెంట్స్కి కూడా తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. దయచేసి అర్థం చేసుకోమంటున్నాను. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఏం చేయాలని తప్పకుండా ప్రభుత్వ పరంగా ఆలోచిస్తాం.